ఏంది పత్రిక ఆత్మగౌరవం ఆత్మగౌరం పోయింది దాంట్లో పీడిఎఫ్ లో ఉన్నా ఆత్మగౌరవం అటు అటుపోయింది కమల్ ఫైల్స్ అట ఈ ఫైల్స్ వచ్చి ఫైల్స్ వచ్చి పోతుంది ఈ పత్రిక కానీ నడి బజార్లో బిజెపి బండారం బాయలు ఏమన్నా బటాబాయలు అయిందా ఏమైనా ఉందా అన్నా ఏమన్నా మూడు గంటలు కంటికి నిద్ర లేకుంటా నీ పాడు కానీ రాత్రి నిద్ర అంతా ఖరాబ్ చేసి ఇంకేముందో 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 మీరంతా చూడరు అంతా చూడాలని అన్న ఉంటుందో అంటాడు ఏముందిరా అని చూసి ఏం లేదన్న ఏం లేదు మాకు నిద్ర దండగైంది అయితే మూడు గంటలు చూడరు కదా ఉన్నదేమో అనుకుంటారు అనుకుంటారు నేనే మొత్తం చూస్తాను కేసీఆర్ దుకాణం అంతా మొత్తం అనువు కానీ చూసుకుంటూ వస్తా కణం కణం కానించి అలా ఏం లేదు కేసీఆర్ అంటే పాత్రధారణను కరెక్ట్ గా ఎంపిక చేయలేదు సరిగా వండించలేకపోతుంది అయ్యగారాన్ని పట్టుకొచ్చు అంత మానిక్యాలు ఆవు పంచకము అవి వీళ్ళు వదల కోట్లు పెట్టుకుంటారట వీళ్ళనే ఎవడు పావుల పెడితే కొనడా ఆ పిడిచారా పావుల పెట్టి పది పైసల కొనవంటనే కొననేవాడు వీళ్ళని ఈ ఎమ్మెల్యేల ఇంకా రోహిత్ రెడ్డి నీకే పగ్గాలట ఇది ఇంతకు మించిన జోక్ ఉండదు ఇక గెలుపు టీఆర్ఎస్ దే పైసలు కథా కార్యక్రమం మాంద్యం దెబ్బ ఐటిపై కరెక్ట్ చేయండి ఇమ్రాన్ ఖాన్ ఇట్లా మా ఓడి అంటలేదు ఎందుకు అయితే ఎన్నడో నాడు అవుతుంది దగ్గర పడదట ముహూర్త బలం గట్టిగా ఉంద్రు కానీ చేయవలసింది ఇంత దుర్మార్గమైన పత్రిక ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఇవి భూప్రపంచం మీద ఆడ చూడం మనం ప్రజలారా సో ఇక ఒకసారి ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కలుషితం చేస్తున్నదని కేసీఆర్ చెప్పినటువంటి మాటను పోల్గా పెడితే బీజేపీ కలుషితం చేస్తున్నది అని చెప్తున్న వారు ఇరవై ఐదు శాతం అయితే టిఆర్ఎస్ పార్టీ కలుషితం చేస్తున్నదని డెబ్బై శాతం మంచి చెప్తా ఉన్నారు ఇప్పుడు ఏమంటారు ముప్పై నాలుగు వేల మంది ఓటింగ్ లో పాల్గొని చెప్పారు ముప్పై నాలుగు వేల మంది ఇంకా ఈ పోల్ని కనుక ఒకసారి చూస్తే చాట్ పోల్ని మునుగోడులో ఎవరు గెలుస్తారంటే అరవై ఏడు శాతం మంది ప్రజలు బీజేపీ గెలుస్తుందని చెప్తా ఉన్నారు పదమూడు వేల తొంభై ఐదు మంది ఓటింగ్లో పాల్గొని చెప్తా ఉన్నారు టీఆర్ఎస్ గెలుస్తుందని పన్నెండు శాతం కాంగ్రెస్ గెలుస్తుందని పదిహేడు శాతం చెప్తా ఉన్నారు